తలసేమియా, సైకిల్ సెల్ వ్యాధులపై మరియు రక్తదానంపై మందమరి పట్టణంలోని ఒర్రెగడ్డ జెడ్పిఎస్ఎస్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు తలసేమియా, సైకిల్ సెల్ మరియు రక్తదానంపై సోమవారం అవగాహన సదస్సు, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. బిఫోర్ మ్యారేజ్ హెచ్బి A2 అనే టెస్ట్ చేసుకుంటే దాంట్లో వ్యాధి వాహకాల, వ్యాధి గ్రస్తుల అనే రిజల్ట్ వస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్తులైతే వాళ్ళు పుట్టినప్పటి నుండి జీవితాంతము ప్రతి 10-15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. జీవితాంతము వాళ్ళు వైద్యం చేయించుకోవాలి. అలాగే వ్యాధి వాహకాలైతే వ్యాధిని వ్యాపించే వాళ్ళు, అంటే ఇద్దరు వ్యాధి వాహకాలు, ఇంగ్లీష్లో క్యారియర్స్ అంటారు, ఇద్దరు క్యారియర్స్ పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టబోయే సంతానము 50% నార్మల్ పిల్లలు పుడతారు, 25% వ్యాధిగ్రస్తులు పుడతారు, 25% వ్యాధి వాహకుల్లాగా పుడతారు. మనం చెప్పుకున్నట్టు వ్యాధిగ్రస్తులు పుడితే వాళ్లకు జీవితాంతము రక్తం ఎక్కియాలి, తరచూ సిక్ అయిపోతా ఉంటారు, వైద్యపరంగా కూడా చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నాకు 21 ఇయర్స్, నాది డిప్లొమా అయిపోయింది, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. సో నాకు ఎవ్రీ 10-15 డేస్ ఒకసారి 2 బ్యాగులు రక్తం ఎక్కించుకుంటాను, 2 బ్యాగ్స్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటా. ఎక్కించుకున్నప్పుడల్లా 2 బ్యాగ్స్ ఇప్పటికీ 600 సార్లు నేను రక్తం ఎక్కించుకున్నాను.